హలో నమస్కారం అండి. నేను ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ డిజిటల్ నెట్వర్క్ సంబంధించిన హెచ్డి బాక్స్ని అన్బాక్స్ చేయబోతున్నాను. సో ముందుగా ఆ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ బాక్స్ పైన కొన్ని ఫీచర్స్ ఇవ్వడం జరిగింది, అవి ఏందో ముందు తెలుసుకుందాం. క్లోజ్గా చూస్తే మనకి ఇక్కడ ఫుల్ హెచ్డి ఇది సపోర్ట్ చేస్తుంది. 1080 పిక్సెల్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది, ఫుల్ హెచ్డి అంటాం దీన్ని. అదేవిధంగా ఇది యుఎస్బికి సపోర్ట్ చేస్తుంది. హెచ్డిఎంఐ హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అని పిలుస్తుంది దీన్ని. ఈ ఫీచర్ ఉండడం వల్ల మనకు ఇది ఎక్కువ క్లారిటీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ పీవీఆర్ అంటే పర్సనల్ వీడియో రికార్డర్ అనమాట. పర్సనల్ వీడియోస్ని మనం టీవీ వాచ్ చేస్తూ రికార్డ్ చేసుకోవచ్చు. పీవీఆర్ అనే మనకు ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది అందుకు సపోర్ట్ చేస్తుంది. నార్మల్ బాక్స్, ఈ చిన్న బాక్స్ అయినా సపోర్ట్ చేస్తుంది. ఇది నార్మల్ బాక్స్ అండి, ఇది చిన్న టీవీలకు మాత్రమే పనికి వస్తుంది. పెద్ద టీవీలు ఏవైతే 40 ఇంచెస్ పైన ఉంటాయో, ఎల్సిడి లెడ్ స్క్రీన్స్ ఉంటాయి కదా గోడ టీవీలు, ఇప్పుడు వస్తున్నాయి స్మార్ట్ టీవీస్, ఫుల్ హెచ్డి మూవీస్ సపోర్ట్ హై డెఫినేషన్ సపోర్ట్ చేసే టీవీలు వస్తున్నాయి కాబట్టి ఈ చిన్న బాక్స్ వేస్తే ఏమవుతుందంటే పిక్చర్ పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెచ్డి బాక్స్ వాళ్ళు కనెక్షన్ తీసుకుంటే వాళ్ళు హై రెజల్యూషన్లో వాళ్ళు టీవీ ప్రోగ్రామ్స్ని వాచ్ చేయొచ్చు. సో ఇది ఈ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు కొన్ని ఫీచర్స్ అనేవి ఈ బాక్స్ పైన ఇవ్వడం జరిగింది. క్లియర్గా కనిపిస్తే ఒకసారి చూడండి, ఫుల్ కాంప్లియంట్ విత్ డీబీబీసి అని ఉంది. డీబీబీసి అంటే ఏం లేదండి, డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ అంటే మనకు ఎల్సీవో నుండి వచ్చిన సిగ్నల్ని ఇది డిజిటల్లోకి కన్వర్ట్ చేసి బ్రాడ్కాస్ట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ MPEG4 వీడియో సపోర్ట్ చేస్తుందండి. ఇది MPEG4 అంటే మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్ 4 అనమాట. ఇది లో వచ్చే సిగ్నల్స్ని కూడా యాంప్లిఫై చేసి పిక్సెల్స్ని పెంచి క్లారిటీగా స్క్రీన్స్కి సపోర్ట్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ 7 డే పీఈజీ అని ఉంది. పీఈజీ అని అంటే ఏం లేదండి, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్. ఈ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ అంటే 7 డేస్ది. సో మనం టీవీ చూస్తున్నప్పుడు కింద ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, అలా ఇది 7 డేస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ముందే చూస్తుంది. ఒక ఛానల్ మనం పెట్టుకున్న తర్వాత కింద ఏ టైంలో ఏది వస్తుందని మనకు తెలుసు. సో ఎట్లా తెలుస్తుందంటే ఇది సపోర్ట్ చేయడం వల్ల, కొన్ని బాక్సులు సపోర్ట్ చేస్తే కొన్ని బాక్సులు సపోర్ట్ చేయవు. ఇది మాత్రం 7 డేస్ ఈపీజీని సపోర్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది సపోర్ట్స్ పీవీఆర్, ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం పీవీఆర్ పర్సనల్ వీడియో రికార్డింగ్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఇట్ సపోర్ట్స్ 1000 ఛానల్స్, ఇది మొత్తానికి 1000కి పైగా ఛానల్స్ని మనం డిజిటల్ కనెక్షన్ నుంచి తీసుకుంటే 1000 ఛానల్స్ నుంచి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. 1000 ఛానల్స్ని కూడా ఇది రన్ చేయగలుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది ఈ రేడియో స్టేషన్స్, రేడియో ఛానల్స్ కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు రేడియో ఛానల్స్ ఇంతకుముందు డైరెక్ట్ యాంటీనా నుంచి రేడియోస్కి పంపించేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఈ డిజిటల్ ద్వారా కూడా రేడియో సిగ్నల్స్ని పంపిస్తున్నారు. ఈ బాక్స్ ఈ ఆ రేడియో సిగ్నల్స్ని డిజిటల్ వీడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా మనకు యాక్సెస్ చేసే సపోర్టింగ్ దీనికి ఉందండి. నెక్స్ట్ సపోర్ట్స్ ప్రోగ్రామ్ లాకింగ్ ఫంక్షన్, మనం ప్రోగ్రామ్స్ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. పేరెంటల్ కంట్రోల్ ఫంక్షన్, సో ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, చిన్నపిల్లలు కొన్ని ఛానల్స్ని చూడకుండా పేరెంటల్ కంట్రోల్ పేరెంట్స్ కొన్ని లాక్స్ చేసుకోవచ్చు. రికార్డింగ్ అండ్ వాచ్ ఛానల్స్ అట్ ద సేమ్ టైం, మనము టీవీ ప్రోగ్రామ్ని చూస్తూనే ఒకటే టైం మనం రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ మనం ఒకే సమయంలో వాచ్ చేస్తూనే పాస్ చేసుకోవడం కానీ రికార్డ్ స్టార్ట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇందులో అడ్వాన్స్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అని, ఇందులో సాఫ్ట్వేర్ అనేది నార్మల్ డివైస్తో పోలిస్తే కొంచెం అడ్వాన్స్గా ఉంటుందండి. సో ఇది. ఇంకా నెక్స్ట్ ఇందులో 4 గేమ్స్ ఉంటాయి. ఈ 4 గేమ్స్ మనకు ఈ చిన్న బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పెద్ద అంత చెప్పుకోదగ్గ గేమ్స్ ఏమి కాదు.
So manaki box open chesthe manaki ikkada front lo ee box front lo 3 numbers ichadu barcodes petti meeru clear ga ikkada chudochu 3 numbers ichadu indulo first number sn number an untundi ee sn number ne manam ee setup box number an cheppochu ee setup box ee number cheptene manaku recharge anedi ee sn number nunchi manaku recordings anni jarugutu untayi ee box paina so manam ee box ni ippudu open chesi vedam so box open cheyagane manaku user manual aithe ichadu user manual anni box laku common ga isthadu user manual normal box ki hd box ki same untundi kaakapothe ee hd box lo vache user manual lo hdmi feature ni add chesi unchutadu endukante ee box lu HDMI ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి సో ఇది యూజర్ మాన్యువల్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది నార్మల్ బాక్సెస్ కి అంతా కలుపుకొని నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ చూస్తే మనకు ఏమ ఇచ్చాడు అంటే HDMI కేబుల్ ఇచ్చాడు ఈ HDMI కేబుల్ అంటేది సో HDMI కేబుల్ అంటే ఇది మనకు ఇంతకు ముందు మనము టీవీని కనెక్ట్ చేయాలంటే మనము ఇలాంటి ఆడియో వీడియో కేబుల్స్ యూస్ చేసేవాళ్ళం కానీ HD బాక్స్ లో మాత్రం ఈ HDMI కేబుల్ ని యూస్ చేయాల్సి ఉంటుంది ఇది హై రిజల్యూషన్ టీవీకి సపోర్ట్ ఇస్తుంది అందువల్ల పిక్చర్ ఎక్కువ క్వాలిటీ రావడానికి వీలు ఉంటుంది సో ఈ బాక్స్ లో వచ్చిన ఈ కేబుల్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ బిల్డ్ క్వాలిటీ దీని క్వాలిటీ దీని స్ట్రెంగ్త్ అంత చాలా చాలా బాగుంది సో ఈ రెండు పోర్ట్స్ ఓకే ఒకటి అవుట్పుట్ ఒకటి ఇన్పుట్ రెండు కూడా సేమ్ ఉంటాయి మనం ఇది బాక్స్ కి ఇది టీవీకి లేదా ఇది టీవీకి ఇది బాక్స్ కి పెట్టుకోవచ్చు సో ఇదండి HDMI కేబుల్ కూడా ఇచ్చారు ఇందులో మంచి క్వాలిటీగా బాగుంది ఇందులో HDMI కేబుల్ నెక్స్ట్ చూసాం నెక్స్ట్ మనకి ఏమందంటే అడాప్టర్ ఉంది ఈ అడాప్టర్ వచ్చేసి మనకు ఇన్పుట్ మనకు 90 నుంచి 270 వోల్ట్స్ వరకు తీసుకుంటుంది ఇన్పుట్ ఇంకా నెక్స్ట్ ఇది అవుట్పుట్ వచ్చేసి మనకు 12 వోల్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది మనకు ఈ పోర్ట్ ద్వారా మనం మా సెటప్ బాక్స్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీని కూడా పక్కపెట్టేద్దాం నెక్స్ట్ ఈ బాక్స్ లో వచ్చింది ఏంటంటే రిమోట్ రిమోట్ అన్నిటికి కామన్ రిమోట్ రిమోట్ క్వాలిటీ బాగానే ఉంది పర్లేదు బ్యాటరీస్ అయితే ఇవ్వలేదు బాక్స్ లో రిమోట్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ బటన్ సాఫ్ట్నెస్ అంతా బాగానే ఉంది సూపర్గా ఉంది నెక్స్ట్ బాక్స్ చూద్దాం సో మన నార్మల్ సెటప్ బాక్స్ని మనకు మీ కిందటి వీడియోలో నార్మల్ సెటప్ బాక్స్ని అన్బాక్స్ చేసి చూపించాను మీకు ఇదండి హెచ్డి బాక్స్ నెక్స్ట్ డిజిటల్ వాళ్ళది పైన ఇట్లా ఒక మా లోగో ఉంది ఇందుకు సంబంధించి ఓకే ఇది హెచ్డి బాక్స్ ఇక్కడ యువి సెన్సార్ ఉంటుంది ఇక్కడ ఈ సైడ్కి మాత్రం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ప్రెస్డ్ బటన్ మనకు రీఫ్రెష్ చేసుకోవడానికి ప్రోగ్రామ్స్ అన్నింటినీ దాని పక్కన యుఎస్బి ఇచ్చాడు మనము ఏవైనా మూవీస్ని చూడాలనుకున్న పెన్ డ్రైవ్లో యూజ్ చేసి మెమరీ కార్డు నుంచి యూజ్ చేసి యుఎస్బి పోర్ట్ ఇచ్చాడు దాని పక్కన పవర్ బటన్ ఇచ్చాడు దాని పక్కన ఛానల్స్ పెంచుకోవడానికి అంటే ఛానల్స్ మార్చుకోవడానికి టూ బటన్స్ ఇచ్చాడు ఛానల్స్ని మార్చుకోవడానికి ఇది టూ బటన్స్ ఇది ప్లస్ ఇది మైనస్ సో ఇంతకుముందు మనకు ఈ చిన్న బాక్స్లో నేను ఇంత కిందటి వీడియోలో నార్మల్ బాక్స్ని అన్బాక్స్ చేశాను అందులో ఛానల్స్ మార్చే ఫీచర్ లేదు కేవలం ఈ రిమోట్ యూజ్ చేసి మార్చడానికి వీలుంది కానీ ఈ హెచ్డి బాక్స్లో ఈ ఫీచర్ అయితే ఉంది ఛానల్స్ని ఈ బాక్స్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇన్పుట్ అండి సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ ఇన్పుట్కి ఇది జాక్ నెక్స్ట్ ఏవి ఏవి అంటే ఇది మనకు బాక్స్ వెంట మనకు ఆడియో వీడియో పిన్స్ అనేటివి ఇట్లా ఇన్బిల్ట్ అయ్యి వచ్చేవి కానీ ఇప్పుడు అలా లేదు జస్ట్ ఇట్లా హోల్ ఇస్తున్నారు మనకి ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఏవిల్ని పెట్టేసి మనం ఇట్లా మనకు మన టీవీ కేబుల్స్ని ఇందులో పెట్టేసుకొని టీవీ పెట్టుకోవాలి సో మనకు ఈ హెచ్డి బాక్స్ ఉంది కాబట్టి హెచ్డిఎంఐ పోర్ట్ ఇచ్చాడు మనకు ఇందాక మనం చూపించాం ఈ హెచ్డి కేబుల్ దీంతో పాటు ఇచ్చాడు కదండి ఇది ఇందులో పెట్టేసుకొని
టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏవి ఏ కేబుల్స్తో పని లేదు, అంటే ఏవి కేబుల్స్ అంటే ఆడే వీడియో కేబుల్స్తో అవసరం ఏమి ఉండదు. ఇది నెక్స్ట్ 12 వోల్ట్స్ ఇన్పుట్ అనేది పవర్ ఇన్పుట్. సో ఇదండి బాక్స్. ఇంకా బాక్స్ పైన ఉన్న నెంబర్ కూడా సేమ్, బాక్స్ పైన ఉన్న నెంబర్ ఇందులో సేమ్ ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ నెంబర్ని యూజ్ చేసుకొని మనం ఈ బాక్స్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది అన్నింటికీ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా పెద్ద టీవీస్ ఉంటాయి కదా, ఆ పెద్ద టీవీస్, గోడ టీవీస్ పెద్ద హై రెజల్యూషన్తో చూడాలంటే ఇలాంటి బాక్స్ పర్చేస్ చేయాలి మీరు. సో చిన్న బాక్స్ తెచ్చుకుంటే నార్మల్ టీవీస్, 12 ఇంచెస్, 16 ఇంచెస్ టీవీస్ మాత్రమే, 30 ఇంచెస్ పైన ఉన్న టీవీస్ మాత్రం నేను ఈ హెచ్డి బాక్స్ని మీకు రిఫర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు ఈ అన్బాక్సింగ్. నెక్స్ట్ ఈ హెచ్డి బాక్స్ని టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో ఒక షార్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించి ఈ ఛానల్ని 360 డిగ్రీ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అందిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా కేబుల్ టీవీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటన్నింటిని తీసుకుని ప్రతి ఒక్క కామెంట్కి ఆన్సర్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఇంకా రాబోయే వీడియోస్లో ఎలా మనము సెటప్ బాక్స్ నుంచి ప్రోగ్రామ్స్ని ఏ విధంగా రికార్డ్ చేయవచ్చు, ఫ్రీ ఛానల్స్ని ఏ విధంగా పొందవచ్చు, మనం కావాలనుకున్న ఛానల్ని ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు, కేబుల్ టీవీలో జరిగే మోసాలు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఏమైనా తప్పులుంటే క్షమించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఎంకరేజ్మెంట్ అందిస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ సూన్.